హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అజిమ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఉన్నత పాఠశాలలో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల విధి నిర్వహణలో భాగంగా వారు నిర్వహించే యోగా, హెల్త్ ఎడ్యుకేషన్, మాస్ డ్రిల్ ఫొటోస్ను అకాడమిక్ మానిటరింగ్ యాప్ నందు అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని యాప్ నందు ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం అకాడమిక్ మానిటరింగ్ యాప్ను ప్లేస్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము కాబట్టి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది ప్లేస్టోర్లో. దీన్ని మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాము, దీన్ని ఓపెన్ చేయాలి. దీని తర్వాత మనం ఫేషియల్ ఐడికి మనం ఏదైతే యూజ్ చేస్తామో, యూజర్ నేము, పాస్వర్డ్, మన ఇండివిజువల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఈ విధంగా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది, అకాడమిక్ మానిటరింగ్ డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద మనం చూసినట్లయితే స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్, మాస్ డ్రిల్, స్పోర్ట్స్ కాంపిటీషన్ పార్టిసిపేషన్, స్కూల్ గేమ్స్ అని ఈ 4 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. ముందుగా స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ని మనము చేయాలి. స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే ఇందులో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా వస్తుంది. మనం గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ అనుకుందాము, ఏ క్లాసు, 6th క్లాస్ అనుకుందాము. 6th క్లాస్ నందు ఈ విధంగా విద్యార్థుల నేమ్స్ మనము సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత టీమ్ ఫార్మేషన్, సేమ్ యాడ్ టీమ్ ఉంటుంది. గేమ్ బాస్కెట్బాల్ అనుకుందాము, టీమ్ సైజ్ 7, ఇక్కడ టీమ్ నేమ్ మనం ఏదో ఒకటి మెన్షన్ చేసి సేమ్ ఈ విధంగానే మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్యాప్చర్ డైలీ ప్రాక్టీస్, ప్రతిరోజు మనము చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ అనుకుందాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ 25 స్టూడెంట్స్ అనుకుందాం, నెంబర్ ఆఫ్ టీమ్స్ ప్లేయింగ్ 2 టీమ్స్ అనుకుందాం. ఈ విధంగా ఫోటో కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మాస్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారా, మాస్ డ్రిల్ కండక్టెడ్, ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని మనము ఇక్కడ టోటల్ స్టూడెంట్ స్ట్రెంత్ పార్టిసిపేటెడ్, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు మాస్ డ్రిల్లో, నెంబర్ వేయాలి, ప్లస్ ఫోటో కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పోర్ట్స్ కాంపిటీషన్ పార్టిసిపేషన్, ఇది కూడా సేమ్, గేమ్ ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, టీమ్ నేమ్, ఏ టీం పార్టిసిపేట్ చేస్తుంది అది కూడా మనం మెన్షన్ చేయాలి, ప్లస్ అది కూడా వస్తుంది. ఈ విధంగా మనము ప్రతిదీ మనకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ రిజిస్ట్రేషను, మాస్ డ్రిల్, స్పోర్ట్స్ కాంపిటీషన్ పార్టిసిపేషను, స్కూల్ గేమ్స్, వీటన్నింటినీ కూడా మనము అకాడమిక్ మానిటరింగ్ యాప్ నందు మనము దీన్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.